ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో జెంటామైసిన్ ఇంజెక్షన్ గురించి పూర్తిగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్ ఈ జెంటామైసిన్ ఇంజెక్షన్ ఎంత డోసేజ్లో వేయాలి, ఏ విధంగా వేయాలి, ఏ సందర్భంలో దీన్ని ఉపయోగించాలి అనే విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫ్రెండ్స్ ఇది జెంటామైసిన్ ఇంజెక్షన్, జెంటామైసిన్ సల్ఫేట్. ఫ్రెండ్స్ ఇది మార్కెట్లో 30 ml మరియు 100 ml లభిస్తుంది. దీనిని ఐవి మరియు ఐఎంలో ఉపయోగించవచ్చు. ఇంట్రామస్క్యులర్ అండ్ ఇంట్రావీనస్, ఇది పశు యొక్క కండకు మరియు నరానికి ఉపయోగించవచ్చు. దీనిని ప్రెగ్నెన్స్లో ఉన్నటువంటి పశువుకు వేయకూడదు. ఏదైనా సందర్భంలో వేయాల్సి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఉపయోగించాలి. ఇది ఒక యాంటీబయాటిక్ చెందినటువంటి డ్రగ్, ఇది అమినోగ్లూకోసైడ్స్ అనే రకానికి చెందింది. ఈ యాంటీబయాటిక్స్ చాలా రకాలు ఉంటాయి, అందులో ఇది ఒకటి. ఈ జెంటామైసిన్ని సాధారణంగా అన్ని జంతువులలో ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ షీప్స్ అండ్ గోట్స్ కావచ్చు, కౌస్ అండ్ బఫెలోస్ కావచ్చు, హార్స్ కావచ్చు, పిగ్స్ కావచ్చు. ఇది దీనిని పౌల్ట్రీలో కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ జెంటామైసిన్ ఇంజెక్షన్ని స్మాల్ ఎనిమల్స్లో, డాగ్స్లో కానీ క్యాట్స్లో కానీ 1 to 2 ml ఉపయోగిస్తారు. అదేవిధంగా షీప్స్ అండ్ గోట్స్లో మాత్రం 2 to 3 ml. అదేవిధంగా ఈ కౌస్ అండ్ బఫెలోస్లో మాత్రం 10 to 12 ml ఉపయోగిస్తారు. దీనిని దాని కండిషన్ బట్టి 1 or 2 times డైలీ ఉపయోగించడం జరుగుతుంది. జెంటామైసిన్ సల్ఫేట్ ఇది ఒక యాంటీబయాటిక్ కాబట్టి దీనిని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో ఉపయోగిస్తారు. ఇది చాలా రకాల వెరైటీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ ఇది ఏదైనా పశువు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కావచ్చు, అదేవిధంగా ఏదైనా స్కిన్ పైన ఏదైనా గాయమై మానని పుండ్లు అధికంగా ఏర్పడి చీము మరియు ఏదైనా ద్రవాలు కారినట్లు చాలా రెచ్చినట్టు ఉన్నట్లయితే దీనిని ఉపయోగించడం వల్ల తొందరగా మానడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా స్టమక్లో గ్యాస్ట్రో ఇన్ఫెక్షన్ ఏదైనా జరిగినట్లయితే దీన్ని ఉపయోగించవచ్చు. అదేవిధంగా చెవి మరియు కన్ను, చెవిలో ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యి చీము కారిన ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఉపయోగించవచ్చు. అదేవిధంగా ముక్కు కానీ కన్ను కానీ ఏదైనా గాయం భౌతికంగా కావచ్చు, అదేవిధంగా ఏదైనా ఇంటర్నల్గా ఇన్ఫెక్షన్ అయ్యి ఏర్పడినట్లయితే దీనిని ఉపయోగించడం ద్వారా తొందరగా రికవరీ కావడం జరుగుతుంది. దీనిని చెవి మరియు కన్ను ముక్కు ఇన్ఫెక్షన్స్లో ఉపయోగిస్తారు. అదేవిధంగా ఏదైనా స్కిన్ ఇన్ఫెక్షన్లో కూడా ఉపయోగిస్తారు. దీనిని పొదుగువాపులో కూడా ఇది ఉపయోగిస్తారు. ఏదైనా మాస్టిటిస్ సంబంధించినటువంటి కండిషన్లో ఉన్నట్లయితే దానిని ఆ సందర్భంలో కూడా ఈ యాంటీబయాటిక్ని ఉపయోగించవచ్చు. దీనిని పౌల్ట్రీలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిని ఓరల్ సొల్యూషన్స్ కూడా వాడతారు. అదేవిధంగా కంటిలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనకు ఊసులు తోడి వాటర్ గారుతూ రెడ్గా ఉన్నట్లయితే దీన్ని డ్రాప్స్లా జెంటామైసిన్ ఐ డ్రాప్ కూడా దొరుకుతుంది. ఈ విధంగా కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.